వాల్యూ నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు రామరాజు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు ఇప్పుడు డిసెంబర్ నెల కాబట్టి కుంభరాశి వారికి అంటే అసలు ఏ విధంగా ఉంటుంది కుంభరాశి కుంభరాశికి కూడా శని అధిపతి మనకు మకరం కుంభం రెండు పక్క పక్కనే ఉంటాయి అన్నమాట ఈ కుంభంలో ఉన్న వాళ్ళకి కూడా అల్ప సంతోషం అంటే వీళ్ళు తొందరగా సంతోషపడతారు తొందరగా ఏడుస్తుంటారు అనమాట ఎక్కువ ఏది తట్టుకోలేరు బాధను కానీ సుఖం వచ్చినా బాధపడతారు కష్టం వచ్చినా బాధపడతారు రెండు ఒకేలాగా చూస్తుంటారు అంటే జాలి దయ కరుణ చాలా ఎక్కువ ఉంటుంది కుంభరాశిలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ కూడా ఈ జాబ్స్ విషయంలో ఏదన్నా రాకపోయినా చాలా మదం పెడిపోతుంటారు అలాగే గవర్నమెంట్ జాబ్ చేసుకుంటున్నా కూడా బాధపడుతుంటాడు ఎందుకయ్యా బాధపడుతున్నాం అని మనం అనుకుంటాం అంటే వాళ్ళకి ఫీలింగ్ అలా ఉండిద్ది అనమాట ఈ కుంభరాశిలో ఉన్న వాళ్ళకి జాలి దయ కరుణ వల్ల కొంతవరకు పాపం డల్ అవుతుంటారు నిజంగా చెప్పాలంటే కుంభరాశిలో ఉన్నవాళ్ళు అదృష్టవంతులే అన్నీ మంచి జరుగుతుంటాయి జరుగుతున్నా కూడా మాకు జరగటం లేదని ఒక అపోహ వాళ్ళల్లో అలానే ఇప్పుడు వ్యాపారస్తులకండి ఏ రంగానికి సంబంధించిన ఏ విధంగా ఉంటుంది ఈ నెలలో వ్యాపారస్తులకైతే ఈ నెలలో ఈ కుంభరాశిలో ఉన్న వాళ్ళకైతే ఈ సిల్వర్ వ్యాపారం కానీ గోల్డ్ కానీ ఈ టెక్టైల్స్ బట్టలు కానీ తర్వాత ఈ మనకి ఐరన్ అంటే ఇంటికి సంబంధించిన ఐరన్ కానీ ఈ బిజినెస్ అంతా కూడా చాలా టాప్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ బాగా లాభాలు వస్తాయి చాలా బాగుంటారు అలాగే ఈ రైతులకు సంబంధించిన విషయంలో కూడా వేరుశనగ తర్వాత మొక్కజొన్న ఈ పంటలు తర్వాత వరి వేసుకునే వాళ్ళకు కూడా చాలా అనుకూలత ఉంది కాబట్టి బాగుంటారు వీళ్ళు అలానే ఈ రాశి వారికి ఆరోగ్యం పరంగా ఏ విధంగా ఉంటుందండి శని ఉన్నాడంటే ఆరోగ్యం డోకా లేదు అందరు బాగుంటారు ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఏదో చిన్న చిన్న తుమ్ములు దగ్గులు తప్ప పెద్దగా ఏమి లేవు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగున్నారు అంటే తాత్కాలికంగా ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న డిసీజెస్ ఉంటాయి కొన్ని కొంతమందికి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ తర్వాత ఆస్తమా కానీ అవి ఉంటాయి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో కాస్త చూసుకోవాలన్నమాట అంతకు మించి ఇంకేం లేదు దీంట్లో అంటే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఉంటారు కండి ఈ నెలలో వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది గతంలో కొంతమంది పెళ్లి చేసుకొని వెంటనే ఒక త్రీ మంత్స్కే డైవర్స్ ఇచ్చేసి మళ్ళీ వెంటనే పెళ్లి చేసుకోవాలనుకుంటారు అట్లాంటి వాళ్ళకి అంత తొందరగా అవ్వదు కాబట్టి మీ జాతకరీత్యా విడాకులు తీసుకున్న ఒక త్రీ మంత్స్కి పెళ్ళి అయిన త్రీ మంత్స్కి విడాకులు తీసుకొని మళ్ళీ వెంటనే పెళ్ళికొచ్చేస్తారు వచ్చేస్తారు చేసుకోవాలని అంటే వన్ ఇయర్ కూడా కాకముందు అప్పుడు మన జాతకరీత్యా అసలు మనకి పెళ్ళి ఉందా లేదా ఇప్పుడు చేసుకోవచ్చా లేదా అనేది కొంత తెలుసుకొని పెళ్ళికి వెళ్ళటం మంచిది అలా కాకుండా మీరు గట్టిగా ట్రై చేయటం వల్ల నిరాశ నిస్పృఖులకు లోనవుతారు కాబట్టి వివాహం అనేది మనం ఎప్పుడు చేసుకోవాలనేది మన గురువులు కానీ ఎవరినైనా కనుక్కొని వాటి సంబంధించిన విషయాల్లో ముందుకెళ్ళాలి అలాగే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు తర్వాత పెళ్లి సంబంధాలు చూసుకొని వాళ్ళు ముహూర్తాలు పెట్టుకునే వాళ్ళకి చక్కగా ఈ నెలలో పెళ్ళిళ్ళు జరిగే అవకాశం ఉంది వాళ్ళు సంతోషంగా ఉంటారు అలానే ఇప్పుడు కోర్టు కేసులు ఉన్న వాళ్ళకండి ఈ నెలలో వాళ్ళకి రిజల్ట్ ఏ విధంగా ఉండొచ్చు ఆ సమస్యలు ఉన్న వాళ్ళకి కోర్టు కేసుల్లో ఉన్న వాళ్ళకు కూడా పెద్ద కేసులు ఏమి లేవు లేని వాళ్ళు చిన్న చిన్న కేసులు అయితే అన్నీ కొట్టేస్తారు చిన్న చిన్నవి అనమాట కొంచెం పెద్ద కేసులు ఉంటాయి పెండింగ్ ఉన్న కేసులు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అవి కోర్టులో రన్ అవుతుంటాయి అలాంటి కేసులకైతే కొంతవరకు అంటే ఊరటంటే పర్వాలేదు మనకి ఒక త్రీ ఫోర్ మంత్స్లో మన కేసు కొట్టేస్తారు అనే న్యూస్ అయితే మాత్రం వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఇప్పుడు అలానే సినిమా రంగానికి సంబంధించండి ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది సినిమా రంగం సంబంధించి కొంతమంది ప్రొడ్యూసర్లు డబ్బులు అప్పులు తీసుకున్న వాళ్ళకి కొంచెం ఒత్తిడి అయితే ఉంది ఆ ఒత్తిడి కూడా ఈ నెల హెండింగ్ కల్లా ఆ ఒత్తిడి తగ్గి వాళ్ళకి ఆ డబ్బులు చెల్లించడం కూడా జరుగుతుంది అలాగే సినిమా ప్రపంచంలో ఉన్న వాళ్ళకి కూడా ఆర్టిస్టులకు కానీ తర్వాత టెక్నీషియన్స్కి కానీ వాళ్ళకి కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంది చేతి నిండా పని దొరుకుతుంది తద్వారా వాళ్ళు చేసిన అప్పులు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ క్లియర్ అయ్యి సంతోషంగా ఉండే అవకాశం కూడా ఉంది అలానే ఈ రాశివారికి ఈ నెలలో ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి ఈ నెలలో ఈ రాశివారికి ఈ ఆంజనేయ స్వామికి కానీ లేదా విఘ్నేశ్వరుడికి పూజ ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటే బాగుండిద్ది వీలైతే శని కూడా జపం చేయించుకుంటే చాలా బాగుంటుంది చాలా చక్కగా ధన్యవాదాలు ధన్యవాదాలు చూసారు కదండి ఈ డిసెంబర్ నెలలో కుంభరాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది అలానే ఈ రాశి వారు ఎలాంటి పరిహారం చేస్తే మంచిది గురువుగారు మనకి తెలియజేశారు కదా అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను ధన్యవాదాలు